వాళ్ళు లవ్వరు 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 రా లవ్ లో పడినట్టు లవర్ రోజ్ ఫాలో అవుతూ బ్రతకాలి చచ్చి బ్రతకాలి రా లవ్వరు నెలవరు పాడైపోది రా తాగి పవర్ అన్న మాటే మనకు పనికి రాదురా కవరింగులు లేక కళ్ళు చెమ్మగిల్లేరా నీవు ప్రతిమిలాడలేక మైండ్ బద్దలవురా Come in. Door this under the ray. Yamma gullo ganta kine calling bell ki tarle jawarai de. Enti. Courier sir. Naka? Pratap. Ada. Ad marunle par thendu de. Naki chene chetan. Vakal dingol kevo court sir. Enti de. Courier. Sir. Adattada. Adachaka. Adana manchko. Adi kadu. Sir. Malli entra. Ide last courier. మళ్ళీ రావడం కష్టం అప్పటి వరకు థ్యాంక్ యూ సార్ అప్పుడు మంచి పనులు అడిగాడు మా ఇంట్లో కొంకమేలేదురా పూజ ఓకే సార్ సార్ వాటర్ థ్యాంక్స్ అన్నయ్య ఏమన్నావు అన్నయ్య అన్నాను అన్నయ్య నువ్వు నన్ను అన్నయ్య ఇట్రా తమ్ముడు చిన్నప్పుడు మా తమ్ముడు కూడా ఇలాగే పిలిచేవాడురా పిలవలేడు ఏ ఎందుకంటే నీకు స్టోరీ చెప్పాలి చెప్పు చిన్నప్పుడు మా నాన్న గోవా వెళ్ళి 10 గోళీలు తెచ్చాడు 6 నాకు 4 మా తమ్ముడికి ఒకసారి సడన్ గా నా గోళీలో గోళీ మిస్ అయింది అనుమానంతో నేను మా తమ్ముడిని అడిగాను అవమానంతో వాడు గోళీ దాచేశాడు అయ్యో ఆవేశంతో మా నాన్న కొడిచాడురా మీ తమ్ముడు గోళీ దాస్తే మీ నాన్న నిన్ను ఎందుకు కొట్టాడు వాడు గోళీ దాచింది గొంతులోరా అప్పటి నుంచి మీ వాడు బెబ్బేనా అప్పుడప్పుడు మేమే కూడా సో సాడ్ హిస్ మ్యాడ్ ఆల్సో ఒలే పిచ్చోడితో పిలిపించుకోవేనా ఎర్రోడితో పిలిపించుకున్నాను ఆ చాలకు ఇప్పుడు వాడ తాగచ్చా తమ్మి బీరేతావా మంచి అలవాటు డ్యూటీలో ఉన్నప్పుడు అయినా అనియా ఇంకా మంచి అలవాటు అనియా బాత్రూమ్ వాడుకోవచ్చా ఇరుములో ఏదైనా వాడుకో నన్ను తప్ప అక్కడ ఉంది వెళ్ళి సరే అనియా అనియా బీరా డ్యూటీ అన్నా యూనిఫామ్ తీసాను కదా అంటే డ్యూటీ దిగిపోయినట్టే దా అయితే ఓకే షర్ట్ బాగుంది సేమ్ ఇలాంటి షర్ట్ నా కూడా వాష్రూమ్లో నాదేనంటే అన్ని షర్టు తమ్ముడు వేసుకోకూడదు అన్నయ్యా వేసుకోవచ్చు ఇప్పుడు చెప్పనియా ఎందుకు చదువుతున్నావు ఎలా కలిసారో చెప్పు విడిపోయారంటే ఎలా కలిసారో అడుగుతావేంట్రా ప్యాంట్ ఇప్పాలంటే ముందు జిప్ ఇప్పాలి కదా దగ్గర ముందు బెల్ట్ ఇప్పాలి కదరా కరెక్ట్ అయితే ఫస్ట్ నుంచి వచ్చాయి అది ఆదివారం అమావాస్య అర్ధరాత్రి మెట్టమజన్ అక్కడ చూడు ఓకే అదే దివ్య అది కానీ శారీ కడితే సావిత్రిలా ఉంటుంది పంజాబీ కడితే ప్రియాంకనే అది కానీ టాన్ జీన్స్ వేస్తే వదిన తల్లితో సమానం అలా సెక్షగా ఉంది ఐటమ్ కేట అనకూడదు పళ్ళు పోతాయి వదిన అలా చూపించచ్చా మరి సారీ డ్రెస్ చేంజ్ లొకేషన్ కూడా చేంజ్ అసలు ఏం జరిగిందో చెప్పు మెకానిక్ షాప్ లేని ప్లేస్ లో బండి అయిపోయింది ఏం చేస్తాం అయ్యయ్యో ఎక్స్ప్రెస్ ఏంటరా నొప్పిగా ఉందిరా ఏటీఎం దొంగతనం చేసి పారిపోయేలా ముసుకేంటే సారీ అండి సారీ తెలుసుకో అనుకోకుండా అనుకోకుండానే మావిడ ఆయువు పొట్టు మీద కూర్చావంటే ఏంట్రా నొప్పి కదా నేను మాట్లాడతాను అమ్మాయిని ఏమనకరా క్షమిస్తున్నావా ప్రేమిస్తున్నా పేరు మరీ పైసాసకంగా ఉందిరా అంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ నేను లోపల అనుకోవాలా కలుపుతా సిస్టర్ మీ అన్నయ్య నేను క్షమించాడంట వెళ్ళిపోమంటాడు థ్యాంక్ యూ అన్నయ్య వెళ్ళిపోతుందండి
సిస్టర్ మీ అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళి అంతా ఓకే అయ్యాక నీ ఫోన్ చేస్తారంట. అలాగే చెప్పమ్మానండి. మా నంబర్ ఎవడతాడు? నా నంబర్ 9043615889. మెకానిక్ పక్కన ఉందంట. అదేంటనా అలా విడకొట్టిసో? ఎక్స్ప్రెస్ లోడికి ఎక్స్టర్నల్ ఫిగర్ ఎందుకురా, జంబార్ బేజ మొహోడు. మరి నెక్స్ట్ కష్టాల్లో క్రెడిట్ కార్డు, అంధకారంలో నోడికి అమ్మాయి నెంబర్ దొరికితే వదిలి పడిపోయినట్టేగా. 2 మంత్స్లో తర్వాత ఏంటి? ఫస్ట్ గొడవ. ఏంటి అప్పుడే గొడవ? ఆరోజు ట్రాఫిక్ జామ్ వల్ల 5 నిమిషాలు ఎడికెళ్ళినరా. 5 నిమిషాలే కదా? 5 నిమిషాలే కదా, చూడు. ఏంటి ఇంకా రాలేదు. దైకు టైం ఎంత? 10:05. 10:05 అయితే ఏడవాలా? 5 మినిట్స్ ఎందుకు లేట్ కావచ్చు? కేవలం 5 నిమిషాల కోసం నువ్వు ఇప్పుడు మినిట్స్ తర్వాత డేస్ తర్వాత మంత్స్ నన్ను వదిలేస్తావు కదా? నా మీద ప్రేమ తగ్గిపోతుంది. పంచపతి లోహరహిత కర్త కర్మ కషాయ కావ్యక్షీర త్వకులు సాక్షి చెప్తున్నాను, నిన్ను వదలనే. అర్థం కలదు కదా? ఇంకోసారి చెప్పిన అర్థం కాదులే, వెళ్దాం పద. టిష్యూస్ ఏంటి అన్ని వాడుతుంది? అదంతరా బాబు, ఏ ఫీలింగ్ వచ్చినా ఏడుతో చెప్పుద్ది, టిష్యూతో కొట్టిది, అందుకే దానికోసం టిష్యూ పెట్టి కూర్చున్నా. గొప్ప క్యారెక్టర్. నెక్స్ట్ ఏంటి? నా బర్త్డే వచ్చింది, మా అమ్మ ఫోన్ చేసింది, మాట్లాడుతుంది, ఇది ఫోన్ చేస్తుంది, మా అమ్మ మాట్లాడుతుంది, ఇది ఫోన్ చేస్తుంది, మా అమ్మ మాట్లాడుతుంది, ఇది ఫోన్ చేస్తుంది. తర్వాత ఏమైంది? నువ్వు నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నేనంటే నీకు ఇష్టం లేదు. అలా కాదమ్మా. అమ్మా, ఫస్ట్ విష్ చేద్దామని హోప్ పెట్టుకొని, అలారం పెట్టుకొని, జల్లు పూలు పెట్టుకొని, హాఫ్ సారీ కట్టుకొని కాల్ చేస్తే? అంటే అలా కాదు అమ్మా, ఇటు రమ్మా. టిష్యూ అయిపోయి, మర్చిపోయింది. చూసావా, నా మీద ప్రేమ లేదు నీకు. హలో, కొంచెం న్యూస్ పేపర్ ఇస్తారా? న్యూస్ పేపరా? పేపర్తో ఏం చేస్తావే? ఏ న్యూస్ పేపర్ కూడానా? తర్వాత ఏంటి? తర్వాత దాని పడితే వచ్చింది, అది నాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏంటి? నీ బర్త్డే ఎలాగో వేస్ట్ చేసావు. నేనా? కానీ నా బర్త్డే కల కాదు, నువ్వే ఫస్ట్ విష్ చేయాలి, అది కూడా హగ్ చేసుకుని. చాలు, ఆఫర్ ఎదిరిపోయింది. ఎల్ నువ్వు రివర్టల్ డబ్బులు వేసుకుని పడుకో, ఎందుకంటే నన్ను మోయాలి కదా. పద, నేను రూల్ దింపేస్తా. ఏమైంది? ఏమైంది? ఏముందలేరా, రూమ్కి వెళ్ళి హక్ చేసుకున్నాను, విష్ చేశాను అంతే. ఇలాంటివి చూపించేవిటన్నా నాకు? నువ్వు అక్కడ ఏం జరగలేదురా. చూపించన్నా, నీ కర్మ చావు. లెఫ్ట్ రైట్ ఏం చెప్పింది ఇది? లెఫ్ట్ ఇదే. హ్యాపీ బర్త్డే బుజ్జి. థ్యాంక్ యూ. హక్ చేసుకుని చెప్పమన్నా కదా. చేసుకున్నాను కదా. నువ్వు ఇక్కడ ఉంటే ఇదెవరు? పడుకుంటానని చెప్పాను కదా. నేను నా లెఫ్ట్ అనుకున్నానే. ఏం కాదు, నువ్వు కావాలని చేస్తున్నావు. కావాలని ఎందుకు చేస్తానే, పైగా చూసేది ఎలా ఉందో. అప్పుడు నేను ఎక్కడున్నా తెలుస్తుంది అన్నావు.
ఇప్పుడు తెలీదా? అంటే తెలుసుకునిలోపే ఆరు అడుగుల డిస్టెన్స్ లో ఉంటే తెలుస్తుందన్నావు, ఆరు అడుగు దూరంలో ఉంటే తెలియలేదా? తెలుసుకునిలోపే తప్పు జరిగిపోయింది. వద్దు, ప్రేమ లేని చోట నేను ఉండలేను. గుడ్ బై, బ్రేకప్. ఈ ఆరు అడుగుల కాన్సెప్ట్ ఏంటి భయ్యా? అదేమైందంటే ఒకసారి ఏంటి స్లోగా వస్తున్నావు, ఎలా కనిపెట్టేశా? నేను ఇలా ఎవరిని, నువ్వు నాకు ఆరు అడుగులు డిస్టెన్స్ అవ్వాలి సరే, తెలిసిపోద్ది. లవ్ ఎఫెక్ట్. ఏం పర్లేదు, గ్రేట్ లవ్ భయ్యా. నీ బొందరా, నీ బొంద. అది టెంప్టేషన్ పెర్ఫ్యూమ్ సగం బాటిల్ కొట్టింది. ఆరు అడుగులు కాదు, 6 కిలోమీటర్ దూరంలో తెలిసిపోద్ది. మరి ఆ రోజు నైట్ ఎలా మిస్ అయింది? వాళ్ళ రూమ్ లో అందరూ సేమ్ పెర్ఫ్యూమ్ వాడతారని నాకేం తెలుసురా. కాల్ పట్టించుకెళ్ళిపోవా? అది చేద్దామంటేనే మా బ్లాంకెట్ ఎదవైడి ఇచ్చాడు. ఏంటి? ఏ, మనం మేల్ వాళ్ళు ఫీమేల్ అంటే మనం లేకపోతే వాళ్ళు లేవన్నాడు. లాజిక్ ప్రకారం ఫీమేల్ లో సగం అంటే మేల్ అంటే వాళ్ళ సగం మనమే కదా. కరెక్టే కదా? అవును. ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యాను? ఏమో అనసంగ ఎదవ మాటలేని మా బుజ్జిదాని 2 రోజులు మిస్ అవుతాం తెలుసా? కుక్కలన్నకు మొరగడం, అమ్మలన్న కలగడం కామన్ భయ్యా. కంపారిజన్ చాలా దరిద్రంగా ఉంది. అది ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టు ఉందిరా. నాకు కూడా భయ్యా. నా కళ్ళ ముందు ఏడుస్తున్నట్టు ఉందిరా. నాకు కూడా భయ్యా. ఇందాక నీ స్టోరీ ఇన్వాల్వ్ అయ్యి కదా, అలాగే ఉంటది. టిష్యూ తీసుకోవద్దు. నా గుడ్ బాయ్. సేమ్ ఇలాగే తుడుచుకునేదిరా. అయ్యో, నేను బ్రేకప్ చెప్పి బాధపడుతుంటే నువ్వు ఫ్రెండ్స్ తో కలిసి మందు కొడుతున్నావా? ఇలాగే తిట్టేదిరా. అయ్యో, ఇలాగే శ్రేదిరా. భయ్యా, మా బుజ్జిది ఇమాజినేషన్ లో కూడా ఆబ్జెక్ట్స్ ఇరిటేట్ అవుతాయా? అవవరా, వదినొచ్చింది భయ్యా. హాయ్ బుజ్జి, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టు వదినా. ఏయ్, నేను మ్యాచ్ చేస్తున్నా. అది బుజ్జి అలా కాదు బుజ్జి. నిజంగా నువ్వు అనుకునే హక్ చేసుకున్నానే, 2 రోజుల నుంచి నువ్వు లేకుండా ఇక్కడ ఎలా ఉన్నా తెలుసా? అయినా 2 రోజుల నుంచి నేను ఎలా మనం చెప్తున్నాను తెలుసా? ఎలా పడుతున్నావు తెలుసా? ఇట్రా, నేను 2 డేస్ నుంచి బ్రష్ చేయలేదు. ఇష్టమైన అమ్మాయి ఏం చేసినా సరే ఇష్టంగానే ఉంటుంది. నేను అసలు అంటే పడుచుకొని తెలుసా? దీనికి ఏం తక్కువ లేదు. ఆ బండదానికి నాకు తేడా లేదు. బయట ఉన్నాడే బాగోదు. బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇల్లేసా చూద్దాం. బయట ఉన్నాడు, ఇప్పుడు వచ్చేసానే. వస్తున్నా వస్తున్నా. ఇప్పుడు ఆ బ్లడ్ ఏంటి? ఏ బ్లడ్? అది దాని పేద ఎలాగుండే కదా కొరికేసాను. ఇలాంటివన్నీ ఏం చూపించు నాకు. అక్కడ ఏం జరిచేసింది నేను చూడడానికి? నీ పొంద ఈసారి అలాంటి. 6 గంటలో నా రూమ్ దగ్గరికి రా, గుడికి వెళ్ళాలి. లేట్ అయిందో. వచ్చేస్తాను. ఏంటన్నా ఈ భయానకం? ఇదంతా బ్లాంకెట్ వల్లరా. ఈ టైంలో కనుక ఆ నా కొడుకు నాకు దొరకాలి, ఆడికుంటదరా. రే, ప్రపంచంలో 8 గంటల దరిద్రం ఇంకొకరు లేడు, దొరికాడు. ఏంట్రా అమ్మాయి మళ్ళీ ఎందుకు వచ్చిందిరా? బిర్యానీ తెచ్చిందిరా, బెడ్రూమ్లో పెట్టింది. పోయి తిను. బిర్యానీనా? ఎక్కడ? అక్కడ. చికెనా మటనా? కౌజు పెట్ట పద. ఊరు ఎందాక అది వచ్చినప్పుడు ఏదో జరిగిపోయిన చూడలేదని ఫీల్ అయిపోతున్నావు కదా? అవును భయ్యా. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తాందా. ఓకే, కొడుకు చూపిస్తాడు. డోర్ వేసుకున్నాడు. మనం మేలు ఫీమేలా?
ఆ అలలో మనం సగం ఉంటాం. ఏమంది భయ్యా? కొట్టినందుకేమైనా ఫీల్ అవుతున్నారా సార్? బిర్యానీ అని చెప్పి మోసం చేశాడు యాదవా. నేను కొట్టిన తప్పు లేదు. అన్నా వది నేను అంతలో కొట్టిందా? వదిలే అన్నా, ఈ అమ్మాయి కాబట్టి ఇంకా అమ్మాయి రా. రే, అమ్మాయిలు చాలా చిన్న చిన్న కోరికలు రా. వాళ్ళని ఇష్టపడే వాళ్ళు వాళ్ళతోనే మాట్లాడాలని, వాళ్ళతోనే ఎక్కువ ఉండాలని, వాళ్ళకే ఎక్కువ వాల్యూ ఇవ్వాలని. నేను కనీసం ఇదన్నా తాగుతున్నాను రా. అది పాప 2 రోజుల నుంచి కనీసం బ్రష్ కూడా చేయలేదు రా. ఇష్టమైన వాళ్ళ కోసం ఈ మాత్రం కష్టపడిన తప్పు లేదు. ఏదేమన్నా దాని వదిలే ప్రసక్తే లేదు. లైఫ్ లాంగ్ ఆ టిష్యూలు ఇచ్చుకుంటూ దాని చేతితో దెబ్బలు తింటూ బతికేస్తాను. అన్నా వదిలిందాకేదో గుడి హాఫ్ అవర్ రమ్మంది, దీనిమో పడలపోతే వదిలిచ్చేది. చెప్పడం మర్చిపోయారు. కొరియర్ ఎవర్రా నువ్వు? సార్ నేను కొరియర్ బాయ్ సార్. మీ కొరియర్ ఇదిగోండి సార్. ఓపిక లేచది బెట్రా. హెల్త్ చెకప్ రిపోర్ట్ సార్. ఏమొచ్చింది? ఒక నిమిషం సార్. మీ బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువైందట. ఫుడ్ తగ్గించమని రాసింది ఇందులో. ఎంత? 4 చపాతీ. తగ్గించాలా? అవే తినాలి. మరి బిర్యానీ? ఆ తినచ్చు, సంవత్సరం వరకు తినచ్చు. తర్వాత? మీరు పోతారు తర్వాత. నీకేది చెప్తాను. ఇందాక చెప్పిందంత మాత్రం పెట్టుకో సరేనా? అమ్మాయిల ముందు మాత్రం వాళ్ళ గొప్పని చెప్పుకో. నేను ఎక్కి తొక్కుతారు. సరే, ఎంత ప్రేమ లోపల ఉండాలి, బయట మాత్రం ఎలా ఉండాలి సరేనా? రేపు వచ్చి రేపు అడుగుదాం. ప్రేమ అంటే కోపంతో కొట్టేసుకోవడం, ఇగోలతో విడిపోవడం కాదు. వాళ్ళు తప్పు చేసినా సరే భరించడం. నా లవరే ఎప్పటికీ నా ఏంజెల్. నేను తప్పు చేసినప్పుడు నా లవరే నా డెవిల్.